ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే డేవిడ్ రాజ్ ఆధ్వర్యంలో తెలుగు యువత విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. నూతనంగా ఎన్నుకున్న జిల్లా యువత నాయకుడు షేక్ కరీముల్లా బాషాని మరియు నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు మాబు సుబానిని అభినందించారు. టీడీపీ ప్రభుత్వం యువతకు పెద్దపీట వేసిందని, అందుకు ఉదాహరణకు అతి చిన్న వయసున్న భూమా అఖిలప్రియకు మంత్రి పదవి ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వందేనని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో యువత ముందుండి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో భాగస్వాములు అయ్యామని యువతకు పిలుపునిచ్చారు. జిల్లా యువత నాయకుడు షేక్ కరీముల్లా బాషా మాట్లాడుతూ, ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో డేవిడ్ రాజ్ రాబోయే ఎన్నికల్లో 50,000 పైచిలుకు మెజారిటీతో గెలిపించి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా చేయాలన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పాలంటే 30 రోజులను చెప్పినా తనివి తీరదన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు ప్రకాశం జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు, యువ నాయకుడు, సోదరుడు, గౌరవనీయులు షేక్ కరీముల్లా గారు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా మొట్టమొదటిసారిగా మన ఎర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రానికి వచ్చినటువంటి శుభ సందర్భంలో సోదరుడు కరీముల్లా గారికి ఈ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరి తరఫున, మరి ముఖ్యంగా యువత అందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. ఈనాడు మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన జిల్లా మంత్రివర్యులు సిద్ధా రాఘవరావు గారు, మన ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దామచర్ల జనార్దన్ గారు, ఇతర ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి ఏకగ్రీవంగా ఒక ముస్లిం మైనార్టీ వర్గానికి చెందినటువంటి యువకుడికి తెలుగు యువత బాధ్యతలు అప్పగించడం అంటే చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. మొట్టమొదటి నుంచి కూడా ముస్లిం మైనార్టీని గౌరవించి, ఆదరించి, ప్రేమించి దగ్గరకు తీసింది నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు, ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనార్టీ వర్గాలకి ఎంతో ప్రాధాన్యత, ఎంతో గుర్తింపు ఇస్తా ఉన్నారు. సోదరుడు కరీముల్లా గారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలో తెలుగు యువత విభాగం పటిష్టంగా పనిచేస్తుందని, ఆయన పూర్తిగా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే మా ముఖ్య నాయకులందరితో మాట్లాడి మంచి కమిటీ, మంచి పనిచేసేటటువంటి కమిటీని తెలుగు యువత విభాగానికి మీరు ఇప్పుడున్న వాళ్ళు కాకుండా ఇంకా మంచి వాళ్ళని ఏరికోరి మీరు సెలెక్ట్ చేయండి. ఈ నియోజకవర్గంలో యువత విభాగాలు పటిష్టంగా పనిచేయించే విధంగా మీరు అన్ని విధాల చర్యలు తీసుకోవాలని, ఎమ్మెల్యేగా మీకు సంపూర్ణమైనటువంటి సహకారం, అండదండల్ని నేను అందజేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎర్రగొండపాలెం శాసనసభ్యులు, పెద్దలు, మాజీ జడ్పీ చైర్మన్ అయినటువంటి మరి మట్టి గుంట అనే గ్రామంలోంచి పుట్టినటువంటి, మట్టిలోంచి పుట్టిన మాణిక్యం ఈరోజు డేవిడ్ రాజు గారు ఎమ్మెల్యేగా ఉండడం ఎర్రగొండపాలెం వాసులుగా మీరందరూ కూడా గర్వించదగినటువంటి విషయం. ఆయన యొక్క పోరాట పటిమ కానివ్వండి, ఆయన ఆచరణ ఏ విధంగా ఉంటుందో ఈ పాటికే మీరందరూ కూడా చూసుంటారు. మరి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో రాబోయే 2019 ఎన్నికల్లో మళ్ళా కూడా డేవిడ్ రాజు గారిని ప్రకాశం జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సినటువంటి అవసరం మీ అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ వ్యక్తి డేవిడ్ రాజు గారు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక, ఒక పద్ధతి ప్రకారం పనిచేసుకుంటూ పోయేటువంటి వ్యక్తి డేవిడ్ రాజు గారు. ఈరోజు రాష్ట్రంలో దళితుల్లో అత్యంత సీనియర్గా మరి డేవిడ్ రాజు గారు ఉన్నారు. వారిని 2019 ఎన్నికల్లో మీరందరూ కూడా 50,000 పైచలకు మెజార్టీతో గెలిపించుకొని మరి మంత్రిగా ఆయన్ని మీరు ఇక్కడ
చూడాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి నేను రావడానికి నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మరి ఈరోజు ప్రభుత్వం చేపడుతున్నటువంటి అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఎలక్షన్స్ మరి సంవత్సరం కాలం మాత్రమే ఉన్నాయి, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయాల్సినటువంటి అవసరం తెలుగు యువత కార్యకర్తల మీద, తెలుగు యువత నాయకుల మీద ఉంది. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మరి ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. 16,000 కోట్ల లోటు బడ్జెట్తో ఈ రాష్ట్రం ఏర్పడినప్పటికీ కూడా ఎక్కడా కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను తగ్గించకుండా మరి ముందుకు తీసుకుపోతున్నటువంటి వైరాన్ని గత 4 సంవత్సరాల నుంచి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం చేపడుతున్నటువంటి అన్ని పథకాలు ముస్లింల కోసం 810 కోట్లతో మరి బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. నాయకత్వాన్ని ఈరోజు మా యువతకి స్ఫూర్తి, మా అందరికీ ఆదర్శమైనటువంటి నారా లోకేష్ బాబు గారు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. రేయిం బగళ్ళు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర బాగు కోసం, ఈ నవ్యాంధ్రను స్వర్ణాంధ్రగా మార్చే దిశగా వారు చేస్తున్నటువంటి కృషిని మనం ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పార్టీకే మరి 8 ఐటీ కంపెనీల్ని ఆంధ్ర రాష్ట్రంలో నెలకొల్పేందుకు వారు అన్ని ప్రణాళికలు కూడా రెడీ చేసినటువంటి వైనాన్ని మనందరం కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. 26 నుండి ఆ యొక్క రాజ్యాంగ రూపకర్త మరి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి 14 ఏప్రిల్ వరకు 82 రోజుల పాటు మరి దళితుల కాలనీల్లో, దళిత వాడల్లోకి వెళ్ళి ఆ యొక్క దళితులకు ఏ విధమైనటువంటి అభివృద్ధి జరిగింది తెలుగుదేశం పార్టీలో, తెలుగుదేశం ప్రభుత్వంలో వివరించాల్సినటువంటి అవసరాన్ని మీరందరూ కూడా గమనించాలి. పెరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాల మీద అవగాహన కలిగి ఉండి ఎర్రగొండపాలెం కానివ్వండి, ప్రకాశం జిల్లా కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, టీడీపీ ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉంది. మరి ఈరోజు 75 యూనిట్ల కంటే తక్కువ ఉన్నటువంటి గృహాలకి, దళితుల గృహాలకి దేశంలో మరెక్కడా లేని విధంగా ఉచిత విద్యుత్ని అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే. మరి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. మైనార్టీల యొక్క పనితీరు బాగుంది అని చెప్పి గుర్తించి నాకు జిల్లాధ్యక్షుడు గారితో మాట్లాడి ఈ పదవిని ఇవ్వడం జరిగింది. అయితే గతంలో ఉన్నటువంటి 80% మంది వైఎస్ఆర్కి వెళ్ళి ఉన్నారు, ముస్లిం మైనార్టీ సోదరులు. దాన్ని ఈ మన ఎమ్మెల్యే గారు మాకు గౌరవం కల్పించి ఈ యొక్క పదవిని ఇచ్చి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకుని వచ్చినందుకు గుర్తుగా నేనైతేనేమి, జిల్లా నేనే గారు అయితేనేమి, ఈ ప్రాంతంలో తిరిగి కష్టపడి మైనార్టీల యోగక్షేమాలను మనం విచారించి అన్ని రకాలుగా వాళ్ళకు ఉపయోగకరంగా